అమ్మ నా ఒక మంచి స్టోరీ నాకు కూడా సరే బంగారు చెప్తావాట్టివాడి సాయం అనే కథ చెబుతాను వినండి ఒక పేద రైతు గ్రామంలో అందరికన్నా ధనవంతుడైన భూస్వామి నుంచి పదెకరాల భూమి కౌలుకు తీసుకున్నాడు అయితే ఆ భూమి ఏమంతా సారవంతమైనది కాదు అయినా కష్టపడితే కాని పని ఏమున్నదన్న మొండి ధైర్యంతో రైతు అతడి భార్య ఇద్దరు పిల్లలు అందులో వాననక ఎండనక శ్రమపడే వాళ్ళు కానీ అందులో వచ్చే ఫలసాయం వాళ్ల తిండికి బట్టకు సరిపోయేది కాదు ఇలా ఉండగా ఒక సంవత్సరం పొలానికి దాపులునున్న నది పొంగి పొలంలో ఉన్న పంటతో పాటు అతడి ఎద్దుల జతలో ఒకటి వరదకు కొట్టుకుపోయింది రైతు ఇలా నష్టపడిన భూస్వామికి చెల్లించవలసిన కౌలు డబ్బు చెల్లించక తప్పదు గనక అతడు తన వద్ద ఉన్న ఎద్దును తోలుకుని సంతలో అమ్మేందుకు బయలుదేరాడు దారిలో అతడికి వింత దుస్తుల్లో ఉన్న ఒక పొట్టివాడు కనిపించాడు వాడు ఒక కాలు కుంటుతున్నాడు రైతును చూస్తూనే వాడు కాలికి దెబ్బ తగిలింది నడవలేకపోతున్నాను నాది నీ వెళ్లే దారే నీ ఎద్దు మీద కొంత దూరం సవారీ చేయనిస్తావా అని అడిగాడు రైతు ఆ పొట్టివాడి స్థితికి జాలి పడుతూ నువ్వు నడవలేక బాధపడుతున్న మాట నిజమే కానీ గుర్రంలాగా ఎద్దు సవారీ జంతువు కాదు గోజాతి మీద సవారీ చేయటం తప్పు అన్నాడు ఆ జవాబుకు పొట్టివాడు దీనంగా ముఖం పెట్టి చీకటి పడితే ఈ అడవి ప్రాంతాన నేనేమైపోతానో ఏ క్రూర మృగమో తినేస్తుంది అన్నాడు ఆ మాటలతో రైతుకు పొట్టివాడి మీద మరింత జాలి కలిగి సరే ఆపద్ధర్మం అంటూ ఒకటి ఉన్నది కదా అని పొట్టివాడిని ఎత్తి ఎద్దు మీద కూర్చోపెట్టాడు ప్రయాణం కొంత దూరం సాగాక పొట్టివాడు రైతు నుంచి అంతా తెలుసుకుని నువ్వెంతో దూరం శ్రమపడి సంతకు వెళ్ళటం ఎందుకు ఈ ఎద్దును నేనే కొంటాను అన్నాడు రైతు అందుకు సరేనన్నాడు పొట్టివాడు దుస్తుల్లో నుంచి ఒక చిన్న మరచెంబు బయటకు తీశాడు అది కంచుది దాని మీద పొట్టివాడి రూపురేఖల్లోనే ఉన్న చాలామంది బొమ్మలు చిత్రించబడి ఉన్నవి పొట్టివాడు దాన్ని రైతుకి ఇచ్చి నీ ఎద్దు ఖరీదు చెల్లించాను ఇక ఇంటికి తిరిగిపో అన్నాడు అది విని రైతు ఎంతో ఆశ్చర్యపడి ఈ కంచుమరచెంబు నా ఎద్దు ఖరీదు చేస్తుందా బాగానే ఉన్నది మరి నేను భూస్వామికి చెల్లించవలసిన కౌలు డబ్బు ఎక్కడి నుంచి తెచ్చేది అని అడిగాడు పొట్టివాడు పెద్దగా నవ్వి నా మాట నమ్ము ఆ మరచెంబు నీ కష్టాలన్నీ తొలగించి సుఖపడేలా చేస్తుంది అంటూ చెంబు మూత తీశాడు ఆ మరుక్షణం లోపల నుంచి అతి శ్రావ్యమైన పాట వినిపించింది పొట్టివాడు చెంబు మూత ఎప్పట్లా బిగించి ఒక్క యక్షులు తప్ప అంత మనోహరంగా ఎవరూ పాడలేరు తెలిసిందా అన్నాడు అంటే ఈ సంగీతం వింటూ నా ఆకలి నా పెళ్ళంబిడ్డల ఆకలి చల్లార్చుకోమంటావా అని అడిగాడు రైతు ఆ ప్రశ్న వింటూనే పొట్టివాడు అయ్యో నా మతిమరుపు అంటూ తలపట్టుకుని నీకు అసలు సంగతి చెప్పమరిచాను నువ్వు ఇంటికి వెళ్ళగానే శుచిగా స్నానం చేసి ఇంటి మధ్య కొంత భాగం శుభ్రపరిచి అక్కడ ఈ మరచెంబును ఉంచు తరువాత దాని మూత తెరిచి మరచెంబు మరచెంబు నువ్వు చేయగల సాయమేదో చెయ్యి అను తెలిసిందా అని ఎద్దును అదిలించి దాపులనున్న చెట్ల చాటుకు వెళ్ళిపోయాడు రైతు మరచెంబుతో ఇంటికి తిరిగి వచ్చి సంగతి చెప్పగానే అతడి భార్య దిగులుగా ముఖం పెట్టి ఏం చేస్తాం కర్మ నిన్నెవడో నిలువునా మోసగించాడు అన్నది వాడి ముఖం చూస్తే మోసకారిలా కనిపించలేదు చూద్దామంటూ రైతు పొట్టివాడు చెప్పినట్టు చేసి మరచెంబు మూత తెరిచి మరచెంబు మరచెంబు నువ్వు చేయగల సాయమేదో చెయ్యి అన్నాడు ఆ వెంటనే పొట్టివాడి లాంటి ఇద్దరు మరుగుజ్జులు టంగనే పెద్ద శబ్దంతో మరచెంబు నుంచి బయటకు గెంతి అక్కడ ఉన్న మంచాల మీద ముక్కాలి పీటల మీద బంగారు కాసుల్ని వెండి పాత్రల్ని గుమ్మరించారు అది చూసి రైతు అతడి పిల్లలు ఆశ్చర్యపడుతున్నంతలో వాళ్ళు బంగారు పళ్ళాలలో పంచభక్ష పరమాణాలతో విందు భోజనం వడ్డించి అదృశ్యమయ్యారు రైతు కుటుంబం ఏనాడు అంత రుచికరమైన భోజనం తిని ఉండలేదు రైతు పొట్టివాళ్ళు ఇచ్చిపోయిన బంగారు కాసులతో మంచి ఇల్లు కొనుక్కుని అందులో అవసరమైన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసుకున్నాడు నెల తిరగకుండానే భూస్వామికి ఆ నోటా ఈ నోటా రైతుకు పట్టిన అదృష్టం మహత్తు గల మరచెంబు సంగతి తెలియవచ్చింది ఆయన ఒకనాడు రైతు ఇంటలేని సమయం చూసి నౌకర్లతో వచ్చి అతడి ఇంట్లో గల డబ్బుతో పాటు మరచెంబును కూడా ఎత్తుకుపోయాడు భూస్వామి బలవంతుడు పలుకుబడి గలవాడు గనక రైతు ఏమీ చేయలేక ఊరుకున్నాడు అతడికి తిరిగి పేదరికపు బాధలు ప్రారంభమైనాయి ఒకనాడు అతడి భార్య భర్తకు కంచు మరచెంబు ఇచ్చిన పొట్టివాడిని కలుసుకోమని సలహా ఇచ్చింది రైతు సరేనని లోగడ పొట్టివాడు కనిపించిన ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉన్న పొట్టివాడు ముందుగా రైతును చూసి కొమ్మ మీద నుంచి దూకి అతడి దగ్గరకు వచ్చి ఏమి ఇలా ఉన్నావు నేనిచ్చిన మరచెంబు నీకెలాంటి సాయం చేయలేదా అన్నాడు రైతు జరిగిందంతా పొట్టివాడికి చెప్పాడు అంతా విన్న పొట్టివాడు చెట్టుపైకి పోయి అక్కడ ఉన్న త్వరలో నుంచి ఒక వెండి మరచెంబు తెచ్చి రైతుకిచ్చాడు రైతు సంతోషంగా దాన్ని తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు అయితే భూస్వామికి తను రైతును ఒక కంట కనిపెట్టమని నియమించిన నౌకర్ల ద్వారా సంగతి తెలిసింది వాళ్ళు కంచుమరచెంబు కన్నా ఈ వెండిది మరింత ప్రభావం గలదన్నట్టు తాము విన్నట్టు ఆయనకు చెప్పారు భూస్వామి ఏదో విధంగా దాన్ని దొంగిలించాలనుకుని ఆ సాయంత్రం విందు ఏర్పాటు చేసి రైతును ప్రధాన అతిథిగా ఆహ్వానించాడు రైతు రాగానే భూస్వామి మిగతా అతిథులతో మన ప్రధాన అతిథి దగ్గర గొప్ప ప్రభావం గల మరచెంబొకటి ఒకటి ఉన్నది దాన్ని ఆయన మన ముందు ప్రదర్శిస్తాడు అని చెప్పాడు వెంటనే రైతు దుస్తుల్లో నుంచి మరచెంబు బయటకు తీసి కింద పెట్టి మరచెంబు మరచెంబు నువ్వు చేయగల సాయమేదో చెయ్యి అన్నాడు ఆ మరుక్షణం నెల్లటి రూపాలలో ఇద్దరు మహాకాయలు మరచెంబు నుంచి హుంకరిస్తూ బయటకు దూకి చేతిలో ఉన్న దుడ్డు కర్రలతో భూస్వామిని కొట్టసాగారు భూస్వామి కేకలు పెడుతూ రైతుతో నీ పుణ్యం ఉంటుంది ఈ ఇద్దరిని తిరిగి మరచెంబులోకి వెళ్ళమను అన్నాడు రైతు ఏమాత్రం తొనక్కుండా ముందు ఆ కంచు మరచెంబు నాకివ్వు అన్నాడు భూస్వామి ఇంట్లోకి పరిగెత్తిపోయి దాన్ని తెచ్చి రైతుకిచ్చాడు మహాకాయులిద్దరూ వెండి మరచెంబులోకి వెళ్ళారు కొద్ది రోజుల్లోనే రైతు ఆ చుట్టుపక్కల గల ధనవంతులందరికన్నా ధనవంతుడయ్యాడు తన అవసరం తీరాక అతడు మరచెంబులు రొంటిని ఎవరికీ తెలియని ఒక రహస్య ప్రదేశంలో పాతిపెట్టాడు కథ కంచికి మనమింటికి కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ హలో పిల్లలు పెద్దలు మనం ఆవుల పంపకం అనే చందమామ కథ విందాం ఒక ఊళ్ళో ధర్మయ్య అనే భాగ్యవంతుడు చనిపోయే ముందు తను కుమారులైన శివయ్య నారాయణను పిలిచి నేను చనిపోయాక నా ఆస్తిని మీరిద్దరూ పూచిక పుల్లతో సహా సమంగా పంచుకోవాలి అని చెప్పాడు తండ్రి చనిపోగానే కొడుకులిద్దరూ మొత్తం ఆస్తిని రెండు వాటాలు చేశారు అన్నీ సమంగా సరిపోయాయి కానీ ఆవులు మాత్రం మొత్తం పదమూడు ఉండటం వల్ల ఏం చేయాలో ఇద్దరికీ తెలియలేదు వీళ్ళ సమస్య గురించి విన్న పేరిశర్మ అనే పేద బ్రాహ్మణుడు వాళ్లతో మీ నాన్నగారి పెద్ద కర్మకు గోదానం చేస్తారని ఆశపడ్డాను నాకు ఒకే ఒక్క ఆవు ఉన్నది అది ఇచ్చే పాలు నా కుటుంబానికి చాలటం లేదు ఒక్క ఆవును మీరు నాకు ఇస్తే మీ నాన్నగారి ఆత్మకు శాంతి కలుగుతుంది నా కుటుంబం సుఖపడుతుంది మీ ఆవుల పంపకము సులువుగా తేలిపోతుంది అని సలహా ఇచ్చాడు దానాల మీద మాకు నమ్మకం లేదు నువ్వు కూడా దానాలకు ఆశపడక కష్టపడి బతుకు అన్నారు అన్నదమ్ములు పేరుశర్మ వెంటనే నేను దానాల మీదే ఆశపడి బతికేలాగా అయితే మీ వంటి వాళ్లే ఎక్కువగా ఉన్న ఈ ఊళ్ళో పూట గడవటమే కష్టమవుతుంది నా తెలివితేటలతో తీర్పులు చెబుతూ అందుకు ప్రతిఫలం తీసుకుంటున్నాను నేను కోరిన ప్రతిఫలం ఇస్తానంటే మీ ఆవుల పంపకం కూడా తేల్చగలను అన్నాడు ఏం కావాలో చెప్పు అన్నారు శివయ్య నారయ్య ఒక ఆవునిస్తే చాలు అన్నాడు పేరిశర్మ నీకు ఆవునిస్తే ఎలాగూ లెక్క తేలిపోతుంది కదా ఇందులో నీ తెలివి ఏముంది అన్నారు శివయ్య నారయ్య మీరు నాకు ఆవునివ్వకుండానే పంపకం తేలిపోతుంది అప్పుడు నేను మిమ్మల్ని ప్రతిఫలం అడుగుతాను సరేనా అన్నాడు పేరిశర్మ శివయ్య నారయ్యలకు కుతూహలం పెరిగిపోయింది పేరిశర్మ ఏం చేస్తాడో ఎంత ఆలోచించినా వాళ్లకు స్ఫురించలేదు సరే ముందు పంపకం జరిగిపోవాలి మా ఇద్దరికీ ఆవులు సమంగా రావాలి నీకు ప్రతిఫలంగా ఆవును ఇచ్చిన తర్వాత కూడా మా దగ్గర ఆవులు సమంగా ఉండాలి అన్నారు అన్నదమ్ములు అలాగే నా ఆవునొకదాన్ని మీ ఆవులలో కలుపుకోండి ఇప్పుడు మొత్తం పద్నాలుగు ఆవులు అయ్యాయి కదా అంటే మీకు చెరక ఏడు ఆవులు వస్తాయి పంపకం తేలిపోయినట్టే కదా అన్నాడు పేరిశర్మ చాలా బాగుంది కానీ నీకు ఒక ఆవును ప్రతిఫలంగా ఇచ్చాక మా పంపకం ఎలా అన్నాడు శివయ్య నారయ్యలు నాకొక ఆవునిచ్చాక మీ దగ్గర ఉండేవి పన్నెండు ఆవులే కదా ఇంకా పంపకంలో ఇబ్బంది ఏముంది అన్నాడు శర్మ మరి నువ్వు ఇచ్చిన ఆవు అన్నారు అన్నాదమ్ములు నేను మీకు ఆవునివ్వలేదు పంపకం కోసం నా ఆవుని మీ ఆవుల్లో కలిపాను అంతే పంపకం అయిపోయింది కాబట్టి నా ఆవుని నేను తిప్పి తీసుకుంటాను అన్నాడు శర్మ ఆ మాటలకు శివయ్య నారాయణలు నవ్వి పేరిశర్మకు ఒక ఆవుని ఇచ్చి దీన్ని నీ పంపకానికి ప్రతిఫలంగా ఇవ్వటం లేదు నీ మాటకారితనానికి తెలివితేటలకు మాత్రమే ఇస్తున్నాము అన్నారు పేరిశర్మ వాళ్ళిచ్చిన ఆవును తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు పిల్లలు ఈ కథ మీకు నచ్చితే మీరు కూడా ప్రయత్నించి నలుగురికి చెప్పటానికి చూడండి